నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ఇక ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం हर घर टीका घर घर टीका लक्ष्यानी चेरुकोवडानिकी कृषि चेयालनी प्रधानी नरेंद्र मोदी पिलुपु टीका पंपिणीलो वेनकबडिन जिल्लालपै प्रत्येक दृष्टि सारिंचालनी आदेशं कोवाक्सिन टीकाकु डब्ल्यूहेचओ अनुमति कोवाक्सिन टीका रेंडु डोसुलु तीसुकुने वारिकी पलु वेरियंट्ल नुंचि रक्षण पेट्रोल उत्पत्तुलपै एक्साइज सुंकं तग्गिंचिन केंद्रं पेट्रोलुपै लीटरुकु 5 रूपायलु डीजिल्पै लीटरुकु 10 रूपायल तग्गिंपु తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు అయోధ్య సరికొత్త చరిత్ర సృష్టించిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు ఆదేశం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్న ఈటెల రాజేందర్ भारी मेजारिटी तो गेलिपिंचिनंदुकु प्रजलकु कृतज्ञतलु तेलिपिन बीजेपी नेता कोविड महामारी अरिकट्टेंदुकु प्रति ओक्करू तप्पनिसरिगा मास्क धरिंचाली भौतिक दूरं पाटिंचाली तरचू चेतुलु कडुक्कोवाली व्यक्तिगत शुभ्रतनु पाटिंचाली 18 संवत्सरालु दाटिन वारंदरू प्रभुत्वं अंदजेस्तुन्न उचित वैक्सीन नु वेयिंचुकोवाली వార్తల్లోని వివరాలు దేశంలో వాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు 100కి 100% ప్రజలందరికీ వాక్సిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఇకపై ఇంటింటికి టీకా నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు తీసుకోని వారికి టీకాలు వేయాలని సూచించారు కరోనా టీకా డోసుల పంపిణీలో వెనకబడిన జిల్లాల కలెక్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు టీకా మొదటి డోసు పంపిణీలో 50% కంటే తక్కువ రెండో డోసు పంపిణీలో 40% కంటే తక్కువ జిల్లాల అధికారులతో ప్రధాని మాట్లాడారు జార్ఖండ్ మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయలోని జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ టీకా కార్యక్రమంలో అనేక సమస్యలను అధిగమించడంలో శాస్త్రవేత్తలు వైద్యులు ఆరోగ్య సిబ్బంది కృషిని ప్రశంసించారు టీకా డోసుల పంపిణీ 100 కోట్లు దాటిన తర్వాత మనం నిరుత్సాహం కనబరిస్తే కొత్త సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని అన్నారు కరోనా మహమ్మారి వల్ల మనకు అనేక సమస్యలు ఎదురయ్యాయని వాటిని అధిగమించామని అన్నారు టీకాను వేగంగా పంపిణీ చేయడానికి కొత్త విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అన్నారు ఆజ్ తక్ జితని ప్రగతి హమ్నే కీ హై వో ఆప్ సబ్ కీ మెహనత్ సే హుయీ హై హర్ డిస్ట్రిక్ట్ కా గాంవ్ కా ఛోటా మోటా హర్ ములాజిమ్ హమారీ ఆశా వర్కర్ కితని మెహనత్ కీ హై జీ कितने दूर दूर इलाकों में पैदल चल चल करके लोगों ने वैक्सीनेशन पहुंचाया है लेकिन 1 बिलियन के बाद अगर हम थोड़े से भी ढीले पड़ गए तो नई संकट आ सकता है और इसलिए हमारे यहाँ तो कहा जाता है कि बीमारी और दुश्मन को कभी कम नहीं आंकना चाहिए उसको आखिरी अंत तक लड़ाई लड़नी पड़ती है और इसलिए मैं चाहूंगा कि हमें थोड़ा सा भी ढीलापन लाने नहीं देना है साथियों 100 साल की इस सबसे बड़ी महामारी में देश ने अनेक चुनौतियों का सामना किया है कोरोना से देश की लड़ाई में एक खास बात यह रही कि हमने नए नए समाधान खोजे रेंडो डोसु తీసుకోని వారికి ఇంటింటికి వెళ్లి టీకా వేయాలని ప్రధాని సూచించారు ప్రజలు టీకా కేంద్రాలకు వచ్చి వాక్సిన్ వేసుకునేలా సిబ్బంది ఏర్పాట్లు చేశారు ఇప్పటి నుంచి హర్ ఘర్ టీకా ఘర్ ఘర్ టీకా స్ఫూర్తితో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి టీకా వేయాలన్నారు వాక్సినేషన్ సే జుడా కై మహీనే కా ఎక్స్‌పీరియన్స్ హమ్ సబ్కే పాస్ హై హమ్నే బహుత్ కుచ్ సీఖా హై ఔర్ ఏక్ అన్నోన్ ఎనిమీ సే కైసే లడా జా సక్తా హై యే హమారే ఛోటే ఛోటే ఆశా వర్కర్ నే భీ సీఖ్ లియా హై అబ్ ఆప్కే మైక్రో స్ట్రాటజీ బదలాతే హుయే ఆగే బదల్నా హై अब हम राज्य का हिसाब जिले का हिसाब उसको भूल जाए हम हर गांव गांव में भी मोहल्ला उसमें भी वो 4 घर बाकी रह गए तो 4 घर बारीकी की तरह हम जितना जाएंगे हम परिणाम प्राप्त करेंगे ఇలా ఉండగా కేంద్రం ఇప్పటివరకు 114 కోట్లకు పైగా టీకా డోసుల్ని పంపిణీ చేసింది ఉచితంగా ప్రత్యక్ష కొనుగోలు విధానంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వాటిని అందజేసింది
अयिते दादापु 14 कोट्लकु पैगा डोसुलु राष्ट्राल वद्द निल्व उन्नायनि केंद्र आरोग्य शाख तेलिपिंदि। पंडुग सीजन नेलकोनडंतो टीका पंपिणीलो वेगं तग्गिंदि। सेप्टेंबर नेलालो 24 कोट्लकु पैगा डोसुल्नि वेगा అక్టోబర్లో ఆ సంఖ్య 11 కోట్లకు తగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్। భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనుమతి లభించింది। ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితా ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ లిస్టింగ్ EUL లో చేర్చేందుకు WHO ఆమోదం తెలుపుతూ ట్వీట్ చేసింది। ఈ గుర్తింపు వల్ల ఈ టీకాను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది। అలాగే కోవాక్సిన్ టీకాను తీసుకున్న భారతీయులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆంక్షలు విధించరు, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు। కోవాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్, డేటా, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై WHO సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది। అనంతరం EUL లో చేర్చేందుకు అనుమతినిచ్చింది। ఇప్పటికే మన దేశంలో కోవాక్సిన్ టీకాను వినియోగిస్తున్నారు। కోవాక్సిన్ టీకా రెండు డోసుల్లో తీసుకునే వారికి పలు వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది। కోవాక్సిన్ టీకాకు WHO అత్యవసర అనుమతి మంజూరు చేయడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు। భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి మంజూరు చేయడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా హర్షం వ్యక్తం చేశారు। ఇందుకు కృషి చేసిన ICMR భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు। ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది। పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది। లీటరు పెట్రోలుపై 5 రూపాయలు, లీటరు డీజిల్ పై 10 రూపాయల చొప్పున తగ్గించింది। పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది। దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యధిక దీపాలు వెలిగించిన అయోధ్య నగరం ప్రపంచ రికార్డు నమోదు చేసింది। సరయూ నదీ తీరంలోని రామ్కి పైడి ఘాట్లో 9 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించారు। గత ఏడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును అధిగమించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది। అయోధ్యతో పాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు। శ్రీరాముడు మానవాళికి ఆదర్శమని అన్నారు। శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో దీపావళి పర్వదినం సందర్భంగా 9 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించామని కిషన్ రెడ్డి అన్నారు। ఈ కార్యక్రమమే భాగలేని వాలే సభి భాయి బైనోకు సాధు సంతోంకు అన్య అతితోంకు మై దీపావళిక బహుత్ బహుత్ శుభకామనే దేతా హూ। విగత 4 వర్షం సే దీపావళికే పూర్వ संध्या पर आयोजित हो रहे यह दीपोत्सव स्वयं इस बात का गवाह है कि भारत की जनमन अपनी गौरवशाली परंपराओं को समझाने में जितना अनुराग रखती है उनसे कहीं अधिक भगवान श्री राम के प्रति आदर प्रेम और श्रद्धा रखता है। भगवान श्री राम का आदर्श जीवन भारतीय संस्कृति का एक ऐसा अखंड दीप है जो न सिर्फ भारत को बल्कि पूरा विश्व को आलोकित करता है। राम विश्व संस्कृति के नायक है, ऐसे पूरे दुनिया के उन्होंने आदर्श एवं मर्यादा पुरुषों का रूप में स्वीकार किया है। मर्यादा ही जीवन की कसौटी है। मर्यादा पुरुषोत्तम की श्री राम जी ने वनवासियों के साथ साथ जटायु, जांबवंतु, अंगद आदि को अपने प्रेम के जीवन आदर्शों के बनाए रखने में मर्यादों में नगरवासियों को भी निकल गए हैं। मैं सभी लोगों को इस दीपावली के संदर्भ में जो आज उत्तर प्रदेश के सरकार के द्वारा जो कार्यक्रम आयोजित किया है, मैं इसके बारे में उत्तर प्रदेश मुख्यमंत्री जी को, सारे उत्तर प्रदेश के अधिकारियों को, उत्तर प्रदेश के कर्मचारियों को, उत्तर प्रदेश के जनता को मैं धन्यवाद देना चाहता हूं। आज भगवान श्री राम आज भी जन जन के नायक है, आराध्य है। आज वही पवित्र दिन पर जब भगवान श्री राम 14 वर्ष का वनवासी काटकर अयोध्या लौटा था, जिनके स्वागत में दीपोत्सव का आयोजन किया गया था। आज मैं विश्वास के साथ कहता हूं जिस प्रकार उस दिन भगवान श्री राम का स्वागत में अयोध्या नगरी में
दीपोत्सव हुआ था। आज उत्तर प्रदेश के मुख्यमंत्री यशस्वी एवं लोकप्रिय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी महाराज ने अयोध्या का पुनः प्रवेश मान किया है। 12 लाख दीयों को जलाकर दीपमाला पूरा जगत को प्रकाशित कर रही है। यह केवल एक विश्व रिकॉर्ड नहीं है बल्कि पूरा विश्व को भगवान श्री राम की मर्यादा का यह संदेश है। రాష్ట్రంలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి వసతులు కల్పించడంతో వరి దిగుబడులు పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వరి కొనుగోలుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరి కొనుగోలు మద్దతు ధర పోస్టర్ను నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతులు వరి ధాన్యాన్ని తీసుకుని వచ్చేటప్పుడు నిర్ధారిత తేమ శాతాన్ని చూసుకోవాలని, తాలు మట్టిగడ్డలు లేకుండా శుభ్రంగా ధాన్యాన్ని తీసుకువచ్చేలా గ్రామాలలో వ్యవసాయ శాఖ తరపున రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మిల్లర్లు కూడా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుభిక్షంగా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకోసం పక్కన కూడా అభివృద్ధి వస్తుంది. రావడమే అనేది సార్ అభివృద్ధి చేయకుండా చాలా బాగుంది. దిగుబడి కూడా చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చాలా వస్తుంది దిగుబడి సన్నాలు దొడ్డు అనేది. ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసిన హుజూరాబాద్ ప్రజలు తనను గెలిపించినందుకు ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. వరుసగా 7వ సారి ఎమ్మెల్యేగా తనను గెలిపించారని అన్నారు. తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా ఇది అభివర్ణించారన్నారు. నాపై అనేక ఆరోపణలు చేశారని, తాను ఎవరినీ మోసం చేయలేదని అన్నారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనను ఆదరించి ఉప ఎన్నికలో పోటీ చేయమని ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్కు మార్గదర్శనం చేశారని ఈటెల రాజేందర్ అన్నారు. ఇక్కడ గెలవడం అంటే అందరం గెలిచినట్టుగా మండల స్థాయి, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు పడ కింది స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పులిబిడ్డల్లాగా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా పులిబిడ్డల్లాగా గొప్పగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఇవాళ హుజూరాబాద్ ప్రజలతో పాటుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ విజయాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. నిజంగా దీపావళి రాష్ట్రంలో 4వ తారీఖు, కానీ నిన్ననే దీపాలు చేసుకున్నాం, నిన్న దీపాలు పండుగ చేస్తుంది. ఒక్కరు కాదు, ఎవరికి వాళ్ళుగా వాళ్లే గెలిచినట్టుగా, ఎవరికి వాళ్ళుగా వాళ్లే ఈ పని చేసినట్టుగా, ఈ పనిలో భాగస్వామి అయినట్టుగా ఇవాళ వాళ్ళు బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తున్నా. భద్రతా దళాలకు హెల్త్ కార్డులు అందజేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా సీఏపీఎఫ్ జవాన్లకు ఆయుష్మాన్ హెల్త్ కార్డులను అందజేశారు. సీఏపీఎఫ్ తో పాటు ఎన్ఎస్జీ తదితర పారామిలిటరీ బలగాలకు కూడా హెల్త్ కార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ రక్షణ కల్పించే భద్రతా దళాల ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హెల్త్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని పారామిలిటరీ దళాల జవాన్లను హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 35 లక్షల మందికి హెల్త్ కార్డులు అందజేస్తామని అమిత్ షా చెప్పారు. T24 పేరుతో 100 రూపాయలు చెల్లించి ఆర్టీసీ బస్సులో రోజంతా ప్రయాణం చేసే అవకాశాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 100 రూపాయలు చెల్లించి హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సులో కండక్టర్ల వద్ద ఉన్న T24 టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ టికెట్తో ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ టికెట్కు 24 గంటల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చు. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకా నిలువ గడువు 12 నెలలకు పెరిగింది. ఇందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిడిఎస్ఈఓ ఆమోదం తెలిపినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్ నిల్వ సామర్థ్యానికి సంబంధించిన అదనపు సమాచారం ఆధారంగా సిడిసిఎస్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోవాక్సిన్ టీకా తయారీ తేదీ నుంచి 12 నెలల వరకు వినియోగించుకునే అవకాశం కలిగింది. ఇప్పటి వరకు ఈ టీకా నిల్వ గడువు 6 నెలలుగా ఉంది. ఇప్పుడు వార్తల్లో స్వల్ప విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్టింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్ట పరిహారం దొరుకుతుంది. దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా, బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగి ఇస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. యూకేలోని గ్లాస్గో నగరంలో జరిగిన కాప్ 26వ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రధానోపన్యాసంపై ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి మన ప్రధాని చేసిన సూచనలు ఆచరణ సాధ్యంగా ఉన్నాయని ప్రశంసించారు. మానవాళికి ముప్పుగా పరిణమించే కర్బన ఉద్గారాల నియంత్రణ పట్ల భారత్కు ఉన్న చిత్తశుద్దిని ప్రపంచ దేశాల అధినేతలు కొనియాడారు. Indian politics on climate change, and I think this politics is not only appreciated by Dominican Republic, but it's appreciated by many countries in the world. And congratulate the initiative of Sri Narendra Modi for setting up this fund. India is a leader on solar energy. India is a leader on resilient islands. India is also a leader on setting up mechanisms for disaster relief and resiliency. So India is making great strides and showing leadership. I'm also very happy that India, because of its advantage on technology, because of the science and technological innovations of India, the South-South cooperation is seeing new arrangements, new cooperation. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు కలవరపెడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ జ్వరాల నివారణకు సాంకేతిక సహాయం అందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు పలు సూచనలు చేస్తాయి. డెంగీ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యానికి తీసుకుంటున్న చర్యలను, తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకుంటారు. రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడంతో పాటు జాగ్రత్తల గురించి వివరిస్తారు. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తందూరిలో చాలా రకాల వంటకాలు ఉంటాయి. తందూరి రోటీనే కాదు, ఇప్పుడు తందూరి ఛాయ్ కూడా దొరుకుతుంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలో గంగాధర్ తందూరి ఛాయ్ను తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. తాను ఆర్థికంగా నిలబడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామానికి చెందిన కతం గంగాధర్ 2009లో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. తరువాత హైదరాబాద్ పట్టణంలోని మ్యారెట్ హోటల్లో 1 సంవత్సరం పాటు పనిచేసిన అనంతరం జర్మన్ ఫ్లైట్లో క్యాటరింగ్ చేపట్టారు. ఆ తర్వాత దుబాయ్లో పనిచేశారు. ఇటలీలోని వికింగ్ క్రూజ్ పడవలో పనిచేశాడు. కొన్నాళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చూడడానికి నిర్మల్ వచ్చాడు. అప్పుడే కరోనా రావడంతో లాక్డౌన్ విధించారు. దీంతో అతనికి ఇటలీకి వెళ్లే వీసా క్యాన్సిల్ అయింది. ఏదో ఒక పనిచేసి ఆర్థికంగా నిలబడాలన్న తపనతో జీవీఎస్ పేరుతో తందూరి కుండ ఛాయ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశాడు. మొదట్లో ప్రజలు అంతగా ఇష్టపడేవారు కాదు. టీ పొడులపై రీసెర్చ్ చేసి 12 రకాల టీ పొడులను మార్చి ఒక కొత్త రకమైన తందూరీ ఛాయ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పరిచయం చేశాడు. ఈ ఛాయ్ పంజాబ్లోనే దొరుకుతుంది. అటువంటి కుండ ఛాయ్ నిర్మల్ జిల్లాలో దొరుకుతుంది. 80 డిగ్రీల వేడితో స్వచ్ఛమైన పాలు, చక్కెర పోసి రాగితో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన గరిటతో కలుపుతూ టీ తయారు చేస్తారు. ఇప్పుడు గంగాధర్ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశాడు. మా ఓన్ ప్లేస్లో అంటే ఓన్ విలేజ్లో ఏదైనా ఒకటి చేద్దాం కొత్తదనాన్ని. సో నేను ఒక 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ షెఫ్గా.
సో ఏదో ఒకటి చేద్దాం, నాకున్న టాలెంట్ని ఏదో ప్రూవ్ చేద్దాం మా ఊర్లో అన్నట్టు ఈ తందూరి ఛాయ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక నూతనమైన టీ, ఇది న్యాచురల్గా కుండలో మరిగించి మరి కొత్త కుండలో పోషి ఇవ్వడం వల్ల మన ప్రకృతికి కూడా హెల్ప్ అయ్యే ప్రక్రియలో ఈ టీని నేను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నేను వితిన్ 15 డేస్లో అబోవ్ 1000 టీ సేల్ చేయడం జరిగింది. సో నాకు ఈ నూతనంగా తీసుకురావడం వల్ల పాజిటివ్ రివ్యూ కూడా చాలా రావడం వల్ల చాలామంది నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు అన్నట్టు. తందూరి ఛాయ్ను అందిస్తూ గంగాధర్ అందరి మన్ననలు పొందుతున్నాడు. తందూరి ఛాయ్ చాలా బాగుందని రవికుమార్ మాట్లాడుతూ చెప్పాడు. గంగాధర్ 5 సార్లు పనిచేసినటువంటి, గంగాధర్ స్థాపించినటువంటి జీవీఎస్ రెస్టారెంట్కి వచ్చి ఈ తందూరి ఛాయ్ తాగడం జరుగుతుంది. చాలా బాగుంటుందని, టేస్ట్ఫుల్గా, ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇలాంటివి చేయడం అనేటువంటిది మా ఫ్రెండ్స్ కూడా ఈ స్టేటస్ రూపంలో కానీ ఇలాంటి మీడియాల రూపంలో చాలామంది చూడడం, ఆ చూసిందన్నీ మళ్ళీ ప్రచారం అనేటువంటివి జరుగుతూ ఉంటే నిజమా అని చెప్పేసి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. డాక్టర్లు, సామాన్య ప్రజలు, టీచర్లు మాట్లాడుతూ ఈ తందూరి ఛాయ్ చాలా బాగుందని అన్నారు. తందూరి ఛాయ్ రుచిగా ఉందని చెబుతున్నారు. సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో వెళ్లి ఈ జీవీఎస్ రెస్టారెంట్కు వచ్చి ఆనందంగా గడుపుతామని పర్యాటకులు చెబుతున్నారు. ఇక్కడికి రావట్టి ఇప్పుడు సెకండ్ లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. అంతకుముందు మళ్ళీ రాకపోతే ఛాయ్ ఇక్కడ కొంచెం వాతావరణం మంచి ఉంటుంది, ప్లస్ ఈ తందూరి ఛాయ్ మంచి ఉంటుంది. డైలీ మేము ఇక్కడికి వస్తాం కంపల్సరీ, ఈవినింగ్ కంపల్సరీ ఇక్కడికి వస్తాము. వచ్చి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది అని రోజు ఇక్కడికి వస్తాం మేము. ఇది కూడా డాక్టర్లే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో దేశీయ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ నిబంధనలను కూడా పాటించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రశేఖరరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని సీఎం ఆకాంక్షించారు. చీకట్లను పారద్రోలి వెలుగుల నింపే పండుగగా దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారని సీఎం అన్నారు. గిరిజన సంస్కృతిలో ఆటపాటలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఆ విశిష్ట జీవన శైలిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. గిరిజన గూడాల్లో ఏ చిన్న పండుగ అయినా అందులో ఆటపాటకే పెద్ద పీట వేస్తారు. నాగరిక వినోదాలు, పద్ధతులు ఇంకా ఒంటబట్టని గిరిపుత్రులు ఆ ఆటపాటల్లోనే తమ జీవితానికి అవసరమైన ఆనందాన్ని వెతుక్కుంటారు. ఏడాది పొడవునా ఏదో ఒక వేడుక జరుపుకోవడం పరిపాటైనా గోండులు దీపావళి సందర్భంగా గుస్సాడిని ఉత్సవంగా జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుస్సాడి వేడుకలపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగను ఇతర ప్రజలు టపాకాయలు, నూతన వస్త్రాలు, రంగురంగుల దీపాలు, లక్ష్మీ పూజలతో కలర్ఫుల్గా జరుపుకుంటే గిరిజనులు మాత్రం ఈ పండుగను భిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వారం రోజుల పాటు దండారీ కార్యక్రమాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో గుస్సాడి నృత్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీపావళి ప్రారంభానికి ముందు భోగి పూజలతో గిరిపుత్రులు గుస్సాడి దీక్షను ధరిస్తూ ఉంటారు. ఈ దీక్షల్లో పాల్గొనే గుస్సాడీలు ఒంటికి మేకతోలు చుట్టుకొని, ఒళ్లంతా బూడిద రాసుకొని, తలపై నెమలి ఈకల కిరీటం ధరిస్తారు. మెడలో కరక్కాయలు, పూసల దండలు ధరించి గుస్సాడి నృత్యాలు చేస్తూ ఉంటారు. పూర్తిగా పురుషులు మాత్రమే పాల్గొనే ఈ నృత్య గానాల్లో గుస్సాడి, చచ్చై చహోయి, దెంసా ప్రధాన నృత్య రూపాలుగా ఉంటాయి. వీటిని వేరువేరుగా ప్రదర్శిస్తారు. ఈ నృత్యాలను గిరిజనులు దండారి నృత్యాలుగా భావిస్తారు. వేడుకల్లో భాగంగా దండారి బృందాలు గూడాల పర్యటనకు వెళతాయి. వారికి అతిథి మర్యాదలతో ఆదివాసీ పెద్దలు స్వాగతం పలికి సాంప్రదాయ ఉత్సవాల్లో భాగస్వాములవుతారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో నిర్వహించిన గుస్సాడి వేడుకల్లో ఆదిమ గిరిజన సలహా సంఘం చైర్మన్ కనక లక్కేరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నతమైనవని వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. చాలా ఒక పవిత్రమైనటువంటి దైవభక్తితో కూడుకున్నటువంటి కార్యక్రమము మరి ఇది ముఖ గోండులలో మరి కొలములలో కూడా దండరి ఉంది. దీంట్లో దీపావళి సందర్భంలోనే జరగబోతుంది. పిల్ల పాపలతోటి ఆత్మ పరమాత్మ ఏత్మ అన్నటువంటి ఏత్మ ఈ ఏదైతే ఏత్మసూర్ అన్నటువంటి దైవాన్ని మేము కోల్చుకుంటాము. దాని పేరే ఏత్మ. గుస్సాడి దీక్షలతో అనేక రకాల వ్యాధులు దూరమవుతాయని, పంటలు సుభిక్షంగా పండుతాయని గిరిజనుల్లో అపార నమ్మకం. దీపావళి నేపథ్యంలో దండారిల ఘట్టంలో వేడుకలు ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతిదీ నియమనిష్టలు ఆచారాలకు ప్రాధాన్యమిస్తామని స్థానికులు చెబుతున్నారు. కులాటలు వేస్తాం, మరి గుసాళ్ళు కలుపుతాం. మరి గుసాళ్ళు కలిపిన తర్వాత అప్పుడు కూడా మా సంబంధాలు అక్కడ ఎప్పుడైతే గుసాడి ఆ ఊళ్ళో పోతాదో అప్పుడే మా సంబంధాలు కూడా కుదురుతాయి. మరి ఇక్కడ పిల్ల అక్కడ, అక్కడ పిల్ల ఇక్కడ, అట్లా సంబంధాలు ఉంచి మరి తరతరాల నుంచి మేము గుసాడి వేస్తున్నాం. గుసాడి ఏదైతే ఉందో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ఇవాళ అందులో భాగం కాబట్టి గుసాడి అనేది ఇవాళ ఆదివాసీ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలతో నీతి నియమాలతోటి వాళ్ళు వారం రోజుల పాటు ఇవాళ దండారి నిర్వహించడం జరుగుతున్నది. ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి పోతూ సంస్కృతిలో భాగంగా పూజలు చేస్తూ కోలాటలు ఆడుతూ గుసాడి డ్యాన్సులు చేస్తూ వాళ్ళు ఇవాళ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నారు. ఇది మన ఆదివాసీ మన మా పక్క విలేజ్, మళ్ళీ ఇంక మనం వేరే విలేజ్కి పోతాం, ఆ విలేజ్ మా అక్కడ వస్తారు. ఇక్కడ వచ్చేసేసరికి మన వాళ్ళకి మంచిగా భోజనాలు అలాగే కోలాటాలు మరియు ఇక్కడ ఉన్న సాంప్రదాయ మన ఊరోలు కానీ మన పెద్ద మనుషులు కానీ మంచిగా మన యూత్ వాళ్ళు కూడా వచ్చినాక మన వేరే మన యూత్ నుంచి మనకి వాళ్ళకి మంచిగా సహకారం చేస్తాం. గుస్సాడి నృత్యాలతో ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి పండుగ అనంతరం కోలబోడి పూజలతో గుస్సాడి ఉత్సవాలు ముగుస్తాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాబూల్ మరోసారి బాంబుల మూతతో దద్దరిల్లింది. కాబూల్లోని ఓ మిలిటరీ ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిలో 19 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. కాబూల్లోని మిలిటరీ ఆసుపత్రి ప్రవేశ మార్గంలో వరుస పేలుళ్లు సంభవించినట్లు తాలిబాన్ల ప్రతినిధి సయీద్ హోస్తి ట్వీట్ చేశారు. ఈ బాంబు దాడుల్లో సీనియర్ తాలిబాన్ కమాండర్ కూడా మృతి చెందాడు. ఈ ఘాతుకం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ఇక బాంబు దాడి ఘటనను ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులు వైద్య సిబ్బందిపై దాడులు జరపడం మానవ హక్కుల ఉల్లంఘన అని ట్వీట్ చేసింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం, నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. హర్ ఘర్ టీకా, ఘర్ ఘర్ టీకా లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. టీకా పంపిణీలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం. కోవాక్సిన్ టీకాకు WHO అనుమతి. కోవాక్సిన్ టీకా 2 డోసులు తీసుకునే వారికి పలు వేరియంట్ల నుంచి రక్షణ. పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం. పెట్రోలుపై లీటర్కు 5 రూపాయలు, డీజిల్పై లీటర్కు 10 రూపాయల తగ్గింపు. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు. అయోధ్య సరికొత్త చరిత్ర సృష్టించిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య. అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ. రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు ఆదేశం. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్న ఈటెల రాజేందర్. భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత.